కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే యాభై రోజులు దాటుతోంది వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు పదివేల రూపాయల వేతనంతో వాలంటీర్లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు అయితే వైసీపీ నేతలు అప్పట్లో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు గాను దాదాపు లక్షన్నర మంది రాజీనామా చేశారు ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు రాజీనామా చేయని వారు మాత్రం తటస్థంగా ఉన్నారు తమను ఇప్పుడు కొనసాగిస్తారని ఆశలు పెట్టుకున్నారు అయితే దీనిపై మంత్రులు భిన్నంగా ప్రకటనలు చేస్తున్నారు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతూనే చేర్పులు మార్పులు ఉంటాయని సంకేతాలు ఇస్తున్నారు వాలంటీర్లు వరుసగా రెండు నెలల పాటు రికార్డు క్రియేట్ చేశారు చేయగలమని రుజువు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులతో విజయవంతంగా పెన్షన్ పంపిణీ చేయగలిగారు దీంతో వాలంటీర్లలో ఒక రకమైన భయం కనిపిస్తోంది అసలు కొనసాగిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది నేటి సాయంత్రం వరకు డెడ్ లైన్ ప్రకటించింది అంతలో ఆ పని చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే అనుమానంతో ఉన్న వాలంటీర్లకు స్పష్టత వచ్చింది ప్రతి యాభై కుటుంబాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించిన సంగతి తెలిసిందే సంక్షేమ పథకాల అమలుతో పాటు పౌర సేవలు అందించేందుకు వారిని నియమించింది నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం అందించింది విధి నిర్వహణలో భాగంగా అవసరమని భావించి సెల్ ఫోన్లను సైతం అందించింది ప్రతి యాభై కుటుంబాల వారి ఫోన్ నంబర్లతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి వివరాలను అందులో పంపించాలని సూచించింది దీంతో గత ఐదేళ్లుగా ఈ వాట్సాప్ గ్రూప్ కొనసాగింది వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి ఇప్పటికే రాజీనామా చేసిన వాలంటీర్లు తమ సెల్ ఫోన్లతో పాటు సిమ్లను తిరిగి అందజేశారు అయితే రాజీనామా చేయని వారి విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు సానుకూల ప్రకటన వస్తుందని వారు భావిస్తున్నారు కానీ కొంతమంది టీడీపీ నేతలు మాత్రం వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం మంచిదని భావిస్తున్నారు త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తమ క్లస్టర్ల పరిధిలో కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సాయంత్రం ఐదు గంటల వరకు డెడ్ లైన్ గతంలో తమ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులను తొలగించాలని సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశించింది ప్రజలు సైతం ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చేయాలని సూచనలు చేస్తుంది క్లస్టర్ గ్రూప్లను ఈరోజు సాయంత్రం ఐదు లోపు డిలీట్ చేయాలని అడ్మిన్లను ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి గ్రూప్ నుంచి తక్షణమే ప్రజలు ఎగ్జిట్ అవ్వాలని అందుకు అనుగుణంగా వారికి సచివాలయం సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించింది ఇక మొత్తానికైతే వాలంటీర్ వ్యవస్థ విషయంలో కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు కానీ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం అనుమానాలకు తావిస్తున్నాయి